శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీ మహంకాళి రామ మందిరం గుడిలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ హెప్సిగూడ కాకతీయ నగర్లో గుడి చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన అర్చకులు గట్టు శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీ మహంకాళి రామ మందిర ఆలయం ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం మొట్టమొదటిసారిగా నిర్వహించామని, ముందు ముందు కాలనీ వారి సహకారంతో శ్రీరామనవమి ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తాగ్రేసర్లందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హప్సిగూడలో ఉన్నటువంటి శ్రీ మహాకాళి శ్రీరామ మందిరంలో ఈరోజు మొట్టమొదటిసారిగా త్రయాణిక బ్రహ్మోత్సవాలను జరుపుకోవడం, అదేవిధంగా భక్తాగ్రేసర్ల ఉత్సాహంతో వారి యొక్క ప్రోద్బలంతో ఒక చక్ర పెరమాళ్ళని, అదేవిధంగా గరుడ వాహనాన్ని, హనుమద్ వాహనాన్ని తెప్పించుకొని వాటికి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం చేసేసుకొని ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కాలనీవాసుల ప్రోద్బలంతో, మీ యొక్క అండదండలతో కూడా మేమందరం కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తాగ్రేసులందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క రామ మందిరం ఇది ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాల పైన అయింది. యాక్చువల్గా అయితే ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలు చేసుకోలే ఈ టెంపుల్కి. అయితే మా కమిటీ నుంచి ఇప్పుడు అందరూ సహకారంతో ఫస్ట్ టైం 40 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు చేసుకున్నాము. అందరి సహకారం, దాతలందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈరోజు శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తులందరి సహకారంతో మంచిగా చేసుకున్నాము. ఇలాగే రాముడు ప్రతి సంవత్సరం మాకు ఈ చేసుకునే బ్రహ్మోత్సవాలు చేసుకునే అదృష్టం కల్పించాలని కోరుకుంటున్నాను.